గాజువాక సమగ్రాభివృద్ధికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఆయా శాఖల అధికారులతో ఆయన తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు, తాగునీరు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, క్రీడా మైదానాలు, రోడ్లు తదితర అంశాలపై 2.5 గంటల పాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకను రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తానని చెప్పారు. శాఖలన్నింటినీ సమన్వయపరి అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని తెలిపారు. వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయడం ద్వారా అభివృద్ధి అన్నది మరింతగా మెరుగుపడుతుందని తెలిపారు. జోనల్ కమిషనర్ బంటు సన్యాసినాయుడు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రౌండ్ సంబంధించి అంటే నా దృష్టిలో కొన్ని ప్రయారిటీ పెట్టుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏదైతే ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఆ గ్రౌండ్స్ ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కొన్ని గ్రౌండ్స్ మేము గతంలో ఐడెంటిఫై చేసాం. ఆ గ్రౌండ్స్ అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాని మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ ఏమని చేయాలని దాని మీద పూర్తిస్థాయి డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత కొన్ని చెరువులు ఉన్నాయి, వాటికి దాన్ని పరిరక్షించి వాటికి వాకింగ్ ట్రాక్ అంతా వేయడానికి కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కువగా మనకి ఈ లైటింగ్ ప్రాబ్లం ఉంది, లైటింగ్ ప్రాబ్లం మీద కూడా ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో అది బాగలేదు, దాని మీద రివ్యూ చేయాలి, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మరి నా దృష్టి కొన్ని తీసుకురావడం జరిగింది. వాటి మీద కూడా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ లైటింగ్ సమస్య తీరేటట్టుగా మన వాటి మీద కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి